పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథపై స్పెషల్ మీటింగ్. ఇంటింటికి నల్ల నీరు అందించే విధంగా కృషి చేస్తామన్న జెడ్పీ చైర్మన్ పుట్టమధు. టెట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. బడిపాట కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు 230 మంది బడియుడు పిల్లలను గుర్తించి వారి పేర్లు నమోదు చేయడం జరిగింది. డీఓ మాధవి వెల్లడి. జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో ఈ నెల 8న రుణమేళ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన లీడ్ బ్యాంక్ మేనేజర్ చేగొండ వెంకటేష్. పెద్దపల్లి 19వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం. ఇంటింట తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి అధికారులు. మృతుని కుటుంబానికి బాల్యమిత్రుల ఆర్థిక చేయూత 50,000 రూపాయలు అందించి తమ ఉదారతను చాటుకున్న 1987-88 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో లయన్స్ క్లబ్ విజన్ కేర్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు భారీ ఛత్రీల పంపిణీ. తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్న లయన్స్ క్లబ్ సభ్యులు. పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్డుకు చెందిన గుడికందుల నరేష్ 6వ వర్ధంతి సందర్భంగా స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో 25 కిలోల బియ్యం, పాలు, బ్రెడ్, పండ్లు అందజేసిన వారి తల్లిదండ్రులు గుడికందుల శ్రీనివాస్, గట్టమ్మ దంపతులు వారి కుమారులు.